నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా కృష్ణా జిల్లా విజయవాడ నోవటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని హోంమంత్రి సుచరితకు స్వాగతం పలికి ఆహ్వానించారు. హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను కల్పించిందని, స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని రోజులవుతున్నా హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉందన్నారు. మన హక్కులను మనం సాధించుకోవడానికి ఇంకా పోరాడవలసిన ఆవశ్యకత కనబడుతుందని అన్నారు. వివిధ రంగాల్లో నిపుణులైన వారు హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావడం చాలా సంతోషకరమని అన్నారు. మనకు చార్జ్షీట్ వేసిన తర్వాత వాళ్ళు బెయిల్ తీసుకొని బయట దిగుతా నిర్భయంగా తిరిగేటువంటి పరిస్థితులు, ఆ శిక్షలు ఖరారు కావడానికి చాలా సంవత్సరాలు పడే పరిస్థితుల్లో ఎవరు ఏం చేస్తారు అనేటువంటి ఒక భయం లేనటువంటి వాతావరణంలో నేరాలు సంఖ్య పెరిగిపోతూ ఉంది. మరి ముఖ్యంగా చిన్నారులు మహిళల పట్ల దారుణాలు చాలా విచ్చలవిడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిన్నపిల్ల ఒక చిత్తూరులో ఒక 7 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేసి చంపేసినటువంటి పరిస్థితి, అలాంటి సంఘటనలు చాలా నమోదవుతున్నట్టు విధవ మరి మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక దిశ ఘటన, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మన అలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా ఏమి మనం సత్వరంగా న్యాయం కావాలి, తక్షణ న్యాయం చేయండి బాధితులకు అని అడగడం పరిపాటిగా మారిపోతూ ఉంది. కానీ మరి అలాంటి చట్టాలు మనకి లేవు. సత్వర న్యాయం తక్షణ న్యాయం అన్నది మన దగ్గర లేనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం కావాలి. ఇలాంటి హీనమైనటువంటి నేరాలు జరిగినప్పుడు మనం త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలి. ఆ దర్యాప్తు అన్నది 7 రోజుల్లోపే పూర్తి స్థాయిలో జరగాలి. కోర్టుల్లో విచారణ 14 రోజుల్లోపు పూర్తి చేయాలి. 21 రోజుల్లోనే శిక్ష పడాలి అనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది.